హాయ్, వెల్కమ్ టు తెలుగు సాగా. జీనా హైతో మర్నా సీకో 9వ భాగాన్ని ఇప్పుడు చెప్పుకుందాం. శ్రీకాకుళం జిల్లా కమిటీ నుండి విడిపోయిన రాష్ట్ర కమిటీ 1968 నుండి ప్రారంభమైన గోదావరి లోయ పోరాటంపై దృష్టిని కేంద్రీకరించాయి. 1969 డిసెంబర్లో రాష్ట్ర కమిటీ నాయకత్వం అంతా మద్రాసులో ఒక సమావేశంలో ఉండగా పోలీసులు అరెస్టు చేశారు. 1970లో కొత్త రాష్ట్ర కమిటీ ఏర్పాటైంది. 1971లో జైల్లోని నాయకుల మధ్య అభిప్రాయ భేదాల కారణంగా రాష్ట్ర కమిటీ రెండుగా చీలిపోయి తరిమేళ నాగిరెడ్డి, దేవులపల్లి వెంకటేశ్వరరావు నాయకత్వంలోని వర్గం మిగిలిన రాష్ట్ర కమిటీ నుండి విడిపోయింది. మిగిలిన రాష్ట్ర కమిటీ సభ్యులు, మరికొందరు కార్యకర్తలు కలిసి కొత్త రాష్ట్ర కమిటీని ఏర్పరచుకున్నారు. పైలా వాసుదేవరావు, కొండపల్లి సీతారామయ్య, కేజీ సత్యమూర్తి, రవూఫ్ ఆ రాష్ట్ర కమిటీలో సభ్యులు. పైలా వాసుదేవరావు కార్యదర్శి. ఇందులోని ముగ్గురు సభ్యులు చారు మంజుందార్ పంధాను సమర్థించగా కార్యదర్శి మాత్రమే విభేదించారు. ప్రత్యేక తెలంగాణను కోరుతూ 1968లో ప్రారంభమైన ఉద్యమం 1969లో ఉధృత స్థాయికి చేరింది. పోలీసుల హింసకు ఎదురు నిలిచి పోరాడిన ప్రజానీకంలో విద్యార్థులు ముఖ్య పాత్ర వహించారు. కానీ కొద్ది కాలంలోనే నాయకత్వం విద్రోహానికి పాల్పడటంతో ఉద్యమం అపజయం పాలైంది. ఈ అనుభవం ద్వారా బూర్జువా రాజకీయాల స్వభావాన్ని గ్రహించిన యువతరం మళ్ళీ వర్గ పోరాటాల వైపుకు ఆకర్షితులవుతున్నారు. జార్జిరెడ్డి యూనివర్సిటీ విద్యార్థిగా ఉన్న సమయానికి దేశంలోనూ అంతర్జాతీయంగానూ నెలకొన్న రాజకీయ వాతావరణం స్థూలంగా ఈ విధంగా ఉంది. అది అందించిన చైతన్యంతో పదునెక్కిన యువతరంలో జార్జి కూడా ఒక భాగమయ్యాడు. ఎంఎస్సి 2వ సంవత్సరం నుండి జార్జి జీవన సరళి మరింత క్రమబద్ధంగా తయారైంది. ఉదయాన్నే నిద్రలేచి వ్యాయామం చేసేవాడు. అతడి వ్యాయామం చాలా ప్రణాళికాబద్ధంగా, కఠినంగా ఉండేది. సిగరెట్లు, ఆల్కహాల్ వంటి అలవాట్లకు తాను దూరంగా ఉండటమే కాక కొందరు మిత్రులు వాటికి అలవాటు పడుతున్నారని గమనించినప్పుడు తీవ్రంగా మందలించేవాడు. దృఢమైన, ఆరోగ్యవంతమైన శరీరంతో అతడొక వస్తాదులా ఉండేవాడని జార్జి మిత్రులు చెప్తుంటారు. రాజరి, మనోహర్, అశ్విని కుమార్ కూడా జార్జి దగ్గర బాక్సింగ్ నేర్చుకోసాగారు. అతడి ఆహారపు అలవాట్లు, దుస్తులు ఎంతో సాధారణంగా ఉండేవి. బట్టలు ఎక్కువ ఉండేవి కావు, కానీ అవెప్పుడూ పరిశుభ్రంగా ఉండేటట్టు చూసుకునేవాడు. డబ్బు ఖర్చు చేసే విషయంలో కానీ, ఏ వస్తువునైనా వాడటంలో కానీ ఎంతో పొదుపుగా, జాగ్రత్తగా ఉండేవాడు. కాగితంపై అతడు రాసుకునే పద్ధతిలో కూడా ఈ అలవాటు ప్రతిఫలించేది. కాగితంపై ఎక్కడా ఖాళీ మిగల్చకుండా కుదురైన అక్షరాలతో రాసేవాడు. అతడి క్రమశిక్షణలో, పొదుపరితనంలో తల్లి ప్రభావం కొట్టొచ్చినట్టు కనపడేది. జార్జి మిత్రబృందం అంతకంతకు విస్తృతం అవసాగింది. వేర్వేరు సామాజిక నేపథ్యాలు, భిన్నమైన అభిరుచులు కలిగిన వ్యక్తులతో ఏకకాలంలో స్నేహం చేయగల అతడి స్వభావాన్ని మిత్రులు ఆశ్చర్యంగా చూసేవాళ్ళు. విజయ్ కులకర్ణి, శర్మ, అజయ్ సిన్హా వంటి కొందరు మిత్రులు జార్జితో సిద్ధాంతపరమైన రాజకీయ చర్చల్లో పాల్గొంటూ ఉండేవాళ్ళు. జావీద్, వెంకటరమణి, ప్రదీప్, మజర్, శ్రీకృష్ణన్, అనిరుద్ధ మొదలైన వాళ్ళందరూ జార్జి వ్యక్తిత్వానికి, మేధకు ఆకర్షితులైన మిత్రులు. వాళ్ళందరినీ పుస్తకాలు చదవమని ప్రోత్సహిస్తూ రాజకీయ చర్చల్లో భాగస్వాములను చేస్తూ సన్నిహితుడయ్యాడు జార్జ్. ఇంజనీరింగ్ కాలేజీ విద్యార్థుల్లోనూ అతడికి ఒక మిత్రబృందం ఉండేది. అందులో సిరిల్, యాదగిరి, మహిపాల్, కూర రాజయ్య మరికొందరు ఉండేవారు. ఇది ప్రధానంగా సాహసీకులైన యువకుల బృందం. ప్రత్యర్థి బృందాలతో వివాదాల్లో, ఘర్షణల్లో జార్జికి అండగా నిలిచిన మిత్రులు వీళ్ళు. వీళ్ళందరికీ భిన్నమైన మరొక సామాజిక వర్గంలో కూడా ఆప్తులైన స్నేహితులుండేవారు. కోటీలో రెక్సిన్ దుకాణం నడిపే ఇక్బాల్, సెకండ్ హ్యాండ్ పుస్తకాలమ్మే సుల్తాన్, యూనివర్సిటీ ల్యాబ్ అటెండర్గా పనిచేసే షరీఫ్, వీళ్ళందరూ జార్జిని ఎంతగానో అభిమానించేవారు. మేధావిగా, రాజకీయ విశ్లేషకుడిగా గంభీరమైన చర్చలు చేసే జార్జ్ ఆ వాతావరణానికి వెలుపల ఉన్న శ్రామిక వర్గ మిత్రులతో కూడా ఎంతో సహజంగా స్నేహం చేయటం తమను ఆశ్చర్యపరిచేదన్నారు రామ్నాథ్, అశ్వనీ కుమార్ వంటి కొందరు మిత్రులు.
బాల్యం నుండి పుస్తక పఠనంపై ఆసక్తి కలిగిన జార్జి ఇప్పుడు మరింతగా పుస్తకాల్లో మునిగిపోతున్నాడు. అతడి చేతిలో ఎప్పుడూ ఏదో ఒక పుస్తకం ఉండేది. మిత్రులందరినీ కూడా పుస్తకాలు చదవమని ప్రోత్సహించేవాడు. ఎన్నో విషయాలపై చర్చలు జరిపేవాడు. వియత్నాం యుద్ధం, పాలస్తీనా సమస్య, డొమినికన్ రిపబ్లిక్, గ్వాటెమాలా సంఘటనలు, 1968లో ఫ్రెంచ్ విద్యార్థుల తిరుగుబాటు, అమెరికాలో బ్లాక్ పాంథర్స్ ఉద్యమం, నక్సల్బరీ, శ్రీకాకుళం తెలంగాణ ఉద్యమాలను గురించి చర్చించేవాడు. బూర్జువా సంస్కృతి, డీక్లాసిఫై కావాల్సిన అవసరం, ఫోకో సిద్ధాంతం, గెరిల్లా పోరాటం, ఆఫ్రికా ప్రజల విముక్తి ఉద్యమాలు మొదలైన విషయాల గురించి తమతో చర్చించేవాడని జార్జి మిత్రులు అశ్విని కుమార్ ప్రస్తావించేవాడు. చెగవారా వ్యక్తిత్వం జార్జిని ఎంతగా ప్రభావితం చేసిందంటే అది అతడి జీవితంలో అడుగడుగునా ప్రతిఫలించసాగింది. ఆధిపత్య వ్యవస్థలపై తీవ్రమైన నిరసన, విలువలతో కూడిన నిరాడంబర జీవితం, ప్రమాదాలకు వెనుది అని సాహసోపేతమైన నిర్ణయాలు మొదలైన ఎన్నో అంశాలలో చెగవారా స్ఫూర్తిని జార్జి అందుకున్నాడు. అతని దుస్తుల ఎంపికలో కూడా చెగవారా ప్రభావం కనపడేదంటారు జార్జి మిత్రులు. ఆలివ్ గ్రీన్ షర్టు, కాటన్ జీన్స్, గడ్డంతో కనపడే జార్జి రూపం చేను గుర్తు చేసేదట. జీన్స్ ప్యాంట్, ఆలివ్ గ్రీన్ చొక్కా వేసుకొని నడుస్తున్న జార్జిని చూస్తుంటే విప్లవ వీరుడు చెగవారా గుర్తుకొచ్చేవాడు అని చెప్పాడు జార్జి మిత్రుడు జావీద్ మిర్జా. వ్యవస్థను సమూలంగా మార్చడానికి సంఘటితమైన ప్రజా ఉద్యమాలు ఎంత అవసరమో, ఆ ప్రజా సమూహాలకు ప్రేరణనందించడంలో చెగవారా వంటి నాయకుల వైయక్తిక జీవితం కూడా అంతే ప్రధానమైనదని జార్జి అభిప్రాయపడ్డాన్ని అతడి మిత్రుడు పీకే మూర్తి గుర్తు చేసుకున్నాడు. ఈ వ్యవస్థ మార్పు కోసం జరిగే ఉద్యమంలో భాగమవటానికి నేను సిద్ధంగా ఉన్నాను అని జార్జి చెప్తుండేవాడని కూడా ఆయన అన్నాడు. జార్జి తన గమ్యాన్ని స్పష్టంగానే నిర్ణయించుకున్నాడు. కానీ అందుకు తాను అనుసరించాల్సిన మార్గమేమిటి, ఏ రాజకీయ సంస్థతో కలిసి పనిచేయాలి అనే సమస్య అతడి ముందు నిలిచింది. అదే సమయంలో కాంగ్రెస్ ఫోరం ఫర్ సోషలిస్ట్ యాక్షన్ సిఎఫ్ఎస్ఏ నాయకులు కొందరితో జార్జికి పరిచయాలు ఏర్పడ్డాయి. కెవి రఘునాథరెడ్డి, జస్టిస్ ఓ చిన్నప్పరెడ్డి, డాక్టర్ రాజగోపాలన్, మోహిత్ సేన్ వంటి నాయకులను తరచుగా కలిసి చర్చిస్తుండేవాడు. 1970లో సిఎఫ్ఎస్ఏ ఆంధ్రప్రదేశ్ విభాగం ఏర్పడినప్పుడు జార్జి మిత్రబృందం అందులో భాగస్వాములయ్యారు. కులకర్ణి ఆ సంస్థకు అధ్యక్షుడిగాను, రాజయ్య సెక్రటరీగాను పనిచేశారు. సిఎఫ్ఎస్ఏ నాయకుల్లో ఒకరైన రఘునాథరెడ్డి ఆనాటి కేంద్ర కార్మిక శాఖ మంత్రి. ఆయన ప్రోత్సాహంతో సోషలిస్ట్ యూత్ ఫోరం ఎస్వైఎఫ్ తరఫున హైదరాబాదులో ఒక లైబ్రరీ ఏర్పాటైంది. దాని నిర్వహణా బాధ్యతను జార్జి స్వీకరించాడు. ఎంపిక చేసిన పుస్తకాలను మిత్రులందరికీ అందించటము, వాటిపై చర్చలు నిర్వహించటము జార్జి ఎంతో శ్రద్ధగా చేస్తుండేవాడు. బంగ్లాదేశ్ స్వతంత్రం కోసం పాకిస్తాన్తో యుద్ధం జరుగుతున్న సమయంలో ఎస్వైఎఫ్ తరఫున బంగ్లాదేశ్కు మద్దతుగా ప్రచారాన్ని నిర్వహించింది జార్జి మిత్రబృందం. 1970లో సిఎఫ్ఎస్ఏ కాన్ఫరెన్స్ ఢిల్లీలో జరిగినప్పుడు జార్జితో పాటు 20 మందికి పైగా యువకులు అందులో పాల్గొన్నారు. ఆ తర్వాత కొన్నాళ్లకు కాలికట్లో జరిగిన స్టూడెంట్స్ యూనియన్ కాన్ఫరెన్స్కు జార్జితో పాటుగా అజయ్ సిన్హా, శ్రీకృష్ణ, సిరిల్, మహిపాల్ హాజరయ్యారు. జార్జి తల్లివైపు బంధువుల ఇంట్లో బస చేసి కున్హిక్కల్ నారాయణ, మందాకిని, ఏకే ఆంటోనీ, వైలార్ రవి, ఉమెన్ చాందీ వంటి నాయకులను కలుసుకున్నారు. బెంగళూరులో జరిగిన మరొక సభకు కూడా జార్జ్ అతని మిత్రులు వెళ్ళి అక్కడ నాయకులతో మాట్లాడారు. సిఎస్ఎఫ్తో జార్జ్ అతడి సహచరుల సంబంధాలు కొంతకాలం పాటు కొనసాగాయి. 1971లో రఘునాథరెడ్డికి మద్దతుగా ఎన్నికల ప్రచారంలో కూడా వాళ్ళు పాల్గొన్నారు. కానీ ఆ సంస్థ రాజకీయాలు అర్థమవుతున్న కొద్దీ వాళ్ళు దానికి దూరమవుతూ వచ్చారు. సంస్థ పేరులోనూ వాగాడంబరంలోనూ తప్ప ఆచరణలో సోషలిజం లేదని, తన గమ్యాన్ని చేర్చే మార్గం ఇది కాదని జార్జికి స్పష్టమవటంతో అతడి అన్వేషణ మళ్లీ ప్రారంభమైంది. మిగతా విషయాలను తరువాయి భాగంలో చెప్పుకుందాం.